మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్త మాతృకలు. వీరే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహని, మరికొన్ని సంప్రదాయాలలో 9వ మాతృకగా వినాయకుణ్ణి ఆరాధించటం జరుగుతోంది. దుష్టశిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఒకరి వారాహీమాత. వారాహీ దేవత యజ్ఞస్వరూపం. దశ మహావిధ్యులలో ఈమె కనిపించదు. ఈమె పార్వతీదేవి మాతృకగా పురాణాలు చెబుతున్నాయి. వారాహీదేవి యోగ సిద్ధికరి. ఈ వారాహీ అమ్మవారిని కేవలం రాత్రి సమయంలో మాత్రమే పూజిస్తారు. ఉదయం ఈ అమ్మవారి ఆలయాలు మూసి ఉంటాయి. వారాహీ అమ్మవారిని రాత్రి మాత్రమే ఎందుకు పూజిస్తారు? వారాహీ అమ్మవారు ఎలా జన్మించారు? వారాహీ అమ్మవారి భర్త ఎవరు? వీటికి సంబంధించిన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవి భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుని సంహరించటం కోసం వారాహీ మాతృక సృష్టించబడింది. రక్తబీజుడనే రాక్షసుడు దేవతలను, ప్రజల్ని బాగా హింసిస్తుండేవాడు. అప్పుడు దేవతలందరూ అమ్మవారి దగ్గరకు వెళ్లి సహాయం కోరుతారు. పార్వతీదేవి ఉగ్రరూపంతో రక్తబీజుడిని అంతం చేయటానికి వెళ్తుంది. కాని రక్తబీజుడిని అంతం చేస్తున్నప్పుడు రక్తబీజుడి ఒక్కో చుక్క రక్తం నేలమీద పడినప్పుడు మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు. దీంతో ఇలా చాలామంది రక్తబీజులు ఉద్భవిస్తారు. వేల మంది రక్తబీజులు రావటంతో వారిని చంపడం అమ్మవారికి కష్టమవుతుంది. అప్పుడు పార్వతీమాత తన దేహం నుంచి సప్తమాతలను సృష్టించగా వారాహీ అమ్మవారు తన దంతాలతో రక్తబీజులందరినీ అంతం చేస్తుంది. ఇలా ప్రతి సప్తమాతృక పార్వతీమాతకు సహాయం చేస్తారు. చివరకు వీరి సహాయంతో పార్వతీమాత రక్తబీజుడిని చంపుతుంది. ఇలా కొంతకాలం తర్వాత హిరణ్యాక్షుడనే రాక్షసుడు వారాహీ అమ్మవారి అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు. దీంతో అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడుగుతుంది. దానికి హిరణ్యాక్షుడు నాకు అమరత్వం కావాలి అని అడుగుతాడు. కుదరదని వారాహీ అమ్మవారు చెబుతుంది. దీంతో నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపటానికి వీలులేని వరమివ్వు, నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు నన్ను చంపవద్దు అని హిరణ్యాక్షుడు అంటారు. దానికి అమ్మవారు సరే అంటుంది. ఇక హిరణ్యాక్షుడు రెచ్చిపోతాడు. వారాహీమాత ఇచ్చిన వరాన్ని అండగా చూసుకొని భూలోకంలో ఎంతోమందిని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అప్పుడు హిరణ్యాక్షుడిని చంపటానికి వారాహీ అమ్మవారి నుంచి వరాహ అవతారం ఉద్భవిస్తోంది. ఇలా వారాహీ అమ్మవారి నుంచి వచ్చిన అవతారమే వరాహ అవతారం. ఇలా అవతరించిన వరాహస్వామిలోకి వారాహీమాత తన స్త్రీతత్వాన్ని పంపి హిరణ్యాక్షుడిని అంతం చేస్తుంది. ఇలా మత్స్యపురాణం ప్రకారం శివుడి చెమటతో పుట్టిన అంధకాసురుడు అనే రాక్షసుడిని చంపటానికి శివుడు పార్వతీదేవిలోని వారాహి అమ్మవారిని తలుచుకున్నట్టు ఉంటుంది. దేవీపురాణంలో వారాహీదేవిని వరాహ జనని, కృతంత తన శంభువ అని వర్ణిస్తారు. అంటే మృత్యు సమయంలో వచ్చే శక్తి అని అర్థం. ఈ శక్తినే యమశక్తి అని కూడా అంటారు. కాశీ విశ్వేశ్వరుడికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు కాగా క్షేత్రపాలికగా ఉగ్ర వారాహీమాత ఉంటుంది. అమ్మవారు వరాహముఖం, ఉగ్రస్వరూపాల కలగలుపుగా దర్శనమిస్తుంది. కాశీలో భూగర్భపు ఆలయంలో కొలువై చక్రం, ఖడ్గం ధరించిన ఈ దేవికి రోజూ సూర్యోదయానికి ముందే అక్కడి పూజారి అభిషేకం, పూజ నిర్వహించి హారతి ఇచ్చేసి గర్భాలయం తలుపులు మూసేస్తారు. ఆ తరువాతే భక్తులకు అమ్మవారి దర్శనం మొదలవుతుంది. గుడి తలుపులోని ఓ రంధ్రం నుంచి అమ్మవారి ముఖం, కింది రంధ్రం నుంచి చూస్తే అమ్మవారి పాదాలు కనిపిస్తాయి. భక్తులు సమర్పించిన పుష్పాలను పూజారి భద్రపరిచి మరునాటి వేకువజామున పూజలో వాడుతారు. అమ్మవారిని అలంకరించే వేళ పూజారి సైతం కళ్లకు గంతలు కట్టుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆషాఢమాసంలో అమ్మవారిని గ్రామదేవతగా భావించి కాశీవాసులు విశేషంగా ఆరాధిస్తారు. స్థలపురాణం ప్రకారం పూర్వం దుర్గాదేవి రక్తబీజుడనే రాక్షసుడిని సంహరించేందుకు తన శరీరం నుంచి
సప్తమాతృకలను సృష్టించగా వారిలో ఒకరిగాని వారాహీదేవి కూడా ఆవిర్భవించింది. ఈ వారాహీదేవియే రక్తభీజుడి గుండెలపై కూర్చోని తన పదునైన దంతాలతో వాడిని సంహరించింది. ఇక కాశీఖండం గ్రంథం ప్రకారం శివుడు వారణాసి నగరానికి పంపిన 64 మంది యోగినులు ఆ నగరం నచ్చటంతో అక్కడే ఉండిపోయారట. వారాహీదేవి కూడా వారిలో ఒకరని, నాటినుంచి ఆమె నగరాన్ని కాచి కాపాడుతోందని నమ్మకం. వారాహీదేవి రోజూ సూర్యాస్తమయం కాగానే ఆలయం నుంచి బయటకు వచ్చి నగరంలో సంచరించి తిరిగి తెల్లవారుజాము వేళలకు ఆలయానికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటుందని, ఆ సమయంలోనే అమ్మకు పూజలు నిర్వహిస్తారని చెబుతారు. అమ్మవారు ఉగ్రస్వరూపిణి కనుకనే ఆమె విశ్రాంతి సమయంలోనే దర్శనానికి అనుమతి ఉందని, మిగతా సమయాల్లో ఆమె ప్రశాంతతకు భంగం కలగకుండా ఆలయాన్ని మూసివేస్తారని చెబుతారు. పేరుకు ఉగ్రరూపమే అయినా అమ్మ తన భక్తులను కన్నతల్లిలా ఆదరిస్తుందని ప్రతీతి. పాండవులు కూడా అమ్మవారిని కొలిచి ఆమె ఆశీర్వాదం పొందారని పురాణ కథనం. ఇక అమ్మవారిని నేరుగా చూడలేకపోయినా భక్తులు మనసులో కొలిచినా ఆశీర్వదిస్తుందని ప్రతీతి. పూర్వం ఈ ఆలయంలో అమ్మవారికి నరబలులు ఇచ్చేవారని, కాలక్రమంలో అది రక్తాభిషేకంగా మారిందని, ప్రస్తుతం ఇక్కడ సాత్విక పూజ మాత్రమే ఉందని చెబుతారు. లక్ష్మీదేవి స్వరూపంగానూ కొలిచే వారాహీదేవిని బౌద్ధులు వజ్రవారాహి అని పిలుస్తారు. దేశంలో పలుచోట్ల అమ్మవారి ఆలయాలున్నా పూజలు మాత్రం రాత్రిపూట మాత్రమే చేయటం సంప్రదాయంగా వస్తోంది. మరీ ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఆ రోజుల్లో అమ్మవారిని సేవిస్తే భక్తులను కటాక్షిస్తుందని నమ్ముతారు. వామన పురాణం ప్రకారం అమ్మవారు వారాహి అమ్మవారిని వీపుభాగం నుంచి పుట్టించినట్టుగా ఉంది. రాక్షసులను అంతం చేయటానికి వారాహి అమ్మవారు వస్తారు. శివుడి నుంచి అష్టభైరవులు ఉద్భవిస్తారు. వీరిలో ఒకరైన ఉన్నత భైరవుడే వారాహి అమ్మవారి భర్తగా శాస్త్రం చెబుతోంది. అంతేకాదు, అమ్మవారు లలితాదేవికి సైన్యాధిపతి. అందుకే వారాహీమాత ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తోంది. వారాహీమాతను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలినీ శక్తి జాగృతమవుతుందని నమ్మకం. వారాహీదేవి పేరు ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం. వారాహీదేవికి ఆషాఢశుద్ధ పాడ్యము నుంచి నవరాత్రులు జరుపుతారు. వివిధ ప్రాంతాలలో వీటిని ఆషాఢ నవరాత్రి అని, గుహ్యాన్నవరాత్రి అని, గుప్త నవరాత్రి అని అంటారు. ఒరిస్సాలోని చౌరాసీలోని వారాహి ఆలయంలో, బెంగళూరులోని ఉల్సార్లో ఉన్న మహావారాహి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు